ఏపీలో పాదయాత్ర చేస్తున్నందున ప్రతి శుక్రవారం కోర్టు హాజరు నుంచి మినహాయింపు కోరుతూ జగన్ పిటిషన్ వేశారు. దీనిపై సీబీఐ కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. అయితే తీర్పును వాయిదా వేసింది కోర్టు. ఈ నెల 23వ తేదీన తీర్పు ఇవ్వనుంది. కోర్టు హాజరు నుంచి మినహాయింపు కోరుతూ జగన్ వేసిన పిటిషన్పై వాదనలు పూర్తయ్యాయి. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ శర్మ లైవ్ లో అందిస్తారు. శర్మ. విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే నెల 2 నుంచి 6 నెలల పాటు ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర చేయబోతున్నారు. కానీ ఆయన సిబిఐ కోర్టుకు ఆస్తుల కేసులో ఖచ్చితంగా ప్రతి శుక్రవారం హాజరు కావాల్సి వస్తోంది. కానీ పాదయాత్ర సమయంలో ఈ హాజరు హైదరాబాద్లోని సిబిఐ కోర్టుకు హాజరు కావాలంటే కొంత ఇబ్బందులు తలెత్తాయి. కాబట్టి 6 నెలల పాటు తనకు ఆ శుక్రవారం నుంచి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించినటువంటి వాదనలు ఇవాళ జరిగాయి. చట్టంలో కూడా చాలా స్పష్టంగా పేర్కొనబడింది. ఆర్టికల్ 317 కానీ 205లో చాలా స్పష్టంగా పేర్కొనబడింది, ఆస్తుల కేసుకు సంబంధించి కానీ ఇతరత్ర వ్యవహారాలకు సంబంధించి కానీ ఒక నిందితుడు రెగ్యులర్గా కేసుకు సంబంధించి అతడు వ్యక్తిగత మినహాయింపు నుంచి హాజరు నుంచి మినహాయింపు అడిగినప్పుడు చాలా స్పష్టంగా అతనికి ఇవ్వాల్సినటువంటి రైట్ ఉంది. గతంలో సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి కొన్ని జడ్జిమెంట్లను కూడా జగన్ తరపు లాయర్ ఈ సందర్భంగా ఉదాహరించారు. దానికి సంబంధించినటువంటి వాదనలే ప్రధానంగా ప్రస్తావించారు. ఎక్కడో ఆంధ్రప్రదేశ్ మారుమూల ప్రాంతంలో పాదయాత్ర చేసేటువంటి సందర్భంలో ప్రతి శుక్రవారం మళ్ళీ హైదరాబాద్లోని సిబిఐ కోర్టుకు రావాలంటే చాలా ఇబ్బంది జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మరుసటి రోజు మళ్ళీ అక్కడ పాదయాత్ర కంటిన్యూ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి ఆ వ్యక్తిగత మినహాయింపు, హాజరు నుంచి మినహాయింపు 6 నెలల పాటు ఇవ్వాలంటూ వాళ్ళు వాదనలు గట్టిగా వినిపించారు. కానీ సిబిఐ కౌంటర్లో చాలా బలంగా దీన్ని వ్యతిరేకించింది. 6 నెలల పాటు కోర్టుకు హాజరు కాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉండడం అంటే కేవలం ట్రయల్ను జాప్యం చేయడమే, అలాగే కేవలం వారానికి ఒక్కరోజు మాత్రమే వచ్చేటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అది కూడా మినహాయింపు కోరడం అన్నది అసమంజసం అనేటువంటి అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించింది. కేవలం ఇది ట్రయల్ను జాప్యం చేయడం కోసమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ పిటిషన్ వేశారు. అలాగే ఆంధ్ర ఉమ్మడి హైకోర్టు కూడా ఈ కేసును చాలా తీవ్రంగా పరిగణించింది. తీవ్రమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి కేసు కాబట్టి ఈ ట్రయల్ను త్వరగా ముగించాలని కూడా హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పిన సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వకూడదు అనేటువంటి అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించింది. ఇవాళ కూడా వాదనలో అదే అంశాన్ని వాళ్ళ తరపు లాయర్, సిబిఐ తరపు లాయర్ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇక ఈ అంశానికి సంబంధించి వాద ప్రతివాదనలు జరిగిన సందర్భంలో వాదనలు అయితే ముగిశాయి. కానీ మరి నిర్ణయం మాత్రం ఈ నెల 23 అంటే సోమవారం రోజుకు వాయిదా వేసింది. ఇప్పుడు అందరూ కూడా సిబిఐ కోర్టు వైపే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. జగన్ పాదయాత్ర సందర్భంలో శుక్రవారం నుంచి అతను వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోర్టు ఇస్తుందా లేదా అనే దానికి సంబంధించి ఉత్కంఠ కొనసాగుతుంది. దీనికి సంబంధించి మరి సోమవారం తేలిపోయేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. శర్మ, అంటే ఏవన్ నిందితుడుగా ఉన్న జగన్ కు కోర్టు మినహాయింపు ఇస్తుందా, ఖచ్చితంగా ఇస్తుందన్న ఇప్పటి వరకు జరిగిన విచారణలో మీకు అలా అనిపించిందా? ఒకవేళ కోర్టు మినహాయింపు ఇవ్వకుంటే జగన్ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? అంటే దీనికి సంబంధించే వాళ్ళు గతంలో సుప్రీంకోర్టు ఏవైతే తీర్పులు ఇచ్చాయో వాటిని జగన్ తరపు లాయర్ ఉదాహరించారు. ఆ దానికి సంబంధించినటువంటి కాపీలను కూడా కోర్టుకు ఇచ్చారు. అంటే అందులో 317 ఆర్టికల్ 317 కానీ 205కు సంబంధించి కానీ ఒక నిందితుడు వ్యక్తిగత హాజరు నుంచి కొన్ని సందర్భాల్లో చాలా ఇంపార్టెంట్ సందర్భాల్లో అతడు మినహాయింపు కోరేటువంటి అవకాశం ఉంటుంది. ఆ సందర్భంలోనే సుప్రీంకోర్టు ఆ కొన్ని కేసుల్లో ప్రధానమైనటువంటి నిందితునికే మినహాయింపు ఇచ్చింది. కాబట్టి ఈ ఇష్యూలో కూడా పాదయాత్ర అన్నది చాలా కీలకమైనటువంటి అంశం. 6 నెలల పాటు ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుగుతున్నారు, పాదయాత్ర చేయబోతున్నారు. కాబట్టి ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. కాబట్టి అతనికి ఆ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్నది జగన్ తరపు లాయర్ వాదన. మరి సిబిఐ మాత్రం చాలా స్పష్టంగా దీన్ని వ్యతిరేకిస్తూ వస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో జగన్కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వకూడదు అంటుంది. అలాగే అతడు ట్రయల్ను, ఎందుకంటే చాలా కీలకమైనటువంటి దేశ ఆస్తుల కేసుకు సంబంధించి ప్రస్తుతం ట్రయల్స్కు సంబంధించి డిశ్చార్జ్
పిటిషన్ల తర్వాత ట్రయల్స్ మొదలవుతాయి. మరి డిశ్చార్జ్ పిటిషన్ల పరంపర ప్రస్తుతం కొనసాగుతుంది. అది కూడా కొద్ది రోజుల్లో ముగిసేటువంటి సందర్భంలో ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరడం ఎట్టి పరిస్థితుల్లో సమంజసం కాదు అనేటువంటి విషయాన్ని సిబిఐ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. మరి ఈ నేపథ్యంలో కోర్టు నిర్ణయం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిదే మనం చూడాల్సి ఉంది. మరి ఒకవేళ గనక నిర్ణయం వాళ్ళకు వ్యతిరేకంగా వస్తే ఖచ్చితంగా వాళ్ళు హైకోర్టును ఆశ్రయించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 2న మొదలైనప్పటికీ కూడా అవతల చాలా రోజులు మళ్ళీ శుక్రవారానికి కానీ ఆ తర్వాత మళ్ళీ ఒకసారి 2 సార్లు కోర్టుకు వచ్చినా కూడా తర్వాత మరి హైకోర్టు దీనికి సంబంధించి నిర్ణయం వాళ్లకు అనుకూలంగా ఇస్తే అది వేరే రకంగా ఉంటుంది. మరి ఈ కోర్టు నిర్ణయం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిదే చూడాలి. ఒకవేళ నిర్ణయం అనుకూలంగా ఇస్తే సరే, లేకపోతే వ్యతిరేకంగా ఇస్తే వాళ్ళు హైకోర్టు దృష్టికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే జగన్కు అనుకూలంగా ఒకవేళ కోర్టు నిర్ణయం వెల్లడిస్తే మళ్ళీ సిబిఐ కూడా హైకోర్టును ఆశ్రయించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ వాదనలు అయితే పూర్తయ్యాయి, రెండు వైపులా గట్టిగానే వాదనలు వినిపించారు కాబట్టి నిర్ణయం సోమవారం రోజున వస్తుంది. మరి జగన్కు అనుకూలంగా వస్తుందా వ్యతిరేకంగా వస్తుందా అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. ఇప్పుడు అంత ఆయన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ అలాగే ఆయనకు సంబంధించినటువంటి అభిమానులు కానీ చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది.